కాకినాడ జిల్లా పిఠాపురం విద్యార్థి కేవీవీఎం వినయ్ 118 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం కైవసం చేసుకుని ఆదిత్య పాఠశాల విద్యా సృజనను వెలుగెత్తి చాటాడు. ఈ సందర్భంగా ఆదిత్య పాఠశాల డైరెక్టర్ శృతిరెడ్డి, ప్రిన్సిపల్ విజయ సారథి వినయ్ ఆదిత్యను అభినందించారు. ఈ సందర్భంగా ఆదిత్య పాఠశాల డైరెక్టర్ శృతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంతో పాటు ఆదిత్య స్కూల్ నుండి 100 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులిద్దరు, 1000 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు 13 మంది అని తెలియజేశారు. ఈ సంవత్సరం నుంచి ప్రాథమిక తరగతుల విద్యార్థులకు కూడా కాంపిటేటివ్ పరీక్షలు ఎదుర్కొనే విధంగా చేయడం జరుగుతుందని, ఆదిత్య పాఠశాల మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటాయని తెలియజేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. అరిచే ఇలా పాస్ అయిపోయి థర్డ్ రౌండ్ రావడం చాలా సంతోషంగా ఉందండి. అదే 8th క్లాస్లో ఆదిత్య స్కూల్లో జాయిన్ చేసామండి. బాగా చెప్పారు. ఎన్టీఎస్సి మెటీరియల్ వల్లే పాస్ అయిపోయి కూడా రిజల్ట్ బాగా వచ్చిందండి. సార్లు, టీచర్లు, ప్రిన్సిపల్ సార్ ఎంత సపోర్ట్ వల్ల, డౌట్స్ ఉంటే మాత్రం మెసేజ్ పెడితే అన్నీ చెప్పేవారండి. ఇలా పార్సెట్లో తేడా రావడం వల్ల చాలా సంతోషంగా ఉందండి. అలాగే మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగా ఉందండి. అది 2022 రిజల్ట్లో ఆదిత్య పబ్లిక్ స్కూల్ పిఠాపురం బ్రాంచ్కి చెందిన వినయ్ ఆదిత్య, తనకి స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది పాలిసెట్లో. సో కంగ్రాచులేషన్స్. సో తను ఇంకా ఎన్నో చాలా మంచి ఫలితాలను తను సాధించాలని ఆశిస్తూ, తను ఏదైతే తను అవ్వాలనుకుంటున్నాడో సాఫ్ట్వేర్ ఇంజనీర్, డెఫినెట్గా దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. తన కాంపిటేటివ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తనకి ఈ పాలిసెట్లో థర్డ్ ర్యాంక్ అన్నది. సో డెఫినెట్గా తను ఆశించినట్టు మన ఐఐటి అడ్వాన్స్లో తను మంచి ర్యాంక్ సాధించి ఐఐటి మెడ్రాస్లో కూడా సిఎస్సిలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆదిత్య స్కూల్ పిఠాపురం ఇవాళ పాలిసెట్ రిజల్ట్స్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం ముందున్నామని చెప్పడానికి రిజల్ట్గా పాలిసెట్ రిజల్ట్లో స్టేట్ థర్డ్ ర్యాంక్ వినయ్ ఆదిత్య, కంగ్రాచులేషన్స్ టు హిమ్. అతనితో పాటు 135వ ర్యాంక్ రవికిరణ్ అండ్ రేలా యువప్రకాష్, 700 ర్యాంక్, 1000 లోపల 2 ర్యాంకులు కూడా మన పిఠాపురం బ్రాంచ్కి వచ్చినాయి. సో ఈ ఎన్టీఎస్సి తర్వాత రీజనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి, అడాప్టివ్ ప్రోగ్రామ్ అనేది మనకి పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ బేసిక్ ఫౌండేషన్ కరెక్ట్ ఇవ్వడానికి చాలా హెల్ప్ అవుతుందని ఈ విధంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మళ్ళా. నేను 8వ తరగతి నుండి ఈ ఆదిత్య స్కూల్లో చదువుతున్నాను. ఆ సమయంలో కరోనా కారణంగా అన్ని స్కూళ్ళు షట్ డౌన్ చేయడం వల్ల ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో ఆదిత్య మేనేజ్మెంట్ మాకు ఎన్టీఎస్సి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ మాకు అకాడమికల్గా చాలా ఉపయోగపడ్డది. దాని గురించి ప్రిన్సిపల్ సార్, శృతిరెడ్డి మేడం చాలా సపోర్ట్ ఇచ్చారు. అందులో ఏ డౌట్ వచ్చినా సరే టీచర్స్, ప్రిన్సిపల్ సార్ వెంటనే క్లారిఫై చేసేవారు. మాకు ఈ పాలిసెట్ ఎగ్జామ్ కూడా ఎన్టీఎస్సి మెటీరియల్ చాలా ఉపయోగపడ్డారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను.